భయపడిస్తున్నాం మరి గోపాల ఇటే రెండు కావాలా అంత లాంగ్ ఏ బాబు హలో ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ లక్ష్మీనారాయణ వేస్తాడు భీమారం నుంచి అయితే అది మనం మన ముందు అమ్మింది కదా దానికి కొంచెం రిజిస్ట్రేషన్ ఉంటే డాక్యుమెంట్స్ కాబట్టి ఏం లేదు కాగితం పట్టు ప్రాసెస్ చేయాలి లక్ష్మీనారాయణ భీమారం ఎందుకుంటు మన పాపం అయినా వాటైనా భయపడిందని అర్థం వస్తుంది శంకర్ వెంకటరామారెడ్డి ముందు వస్తాడు మీకు భయపడిస్తున్నారు ఈసారి మళ్ళీ ఉగాది అయిన తర్వాత మళ్ళీ ఒక 300 ఒక 2-3 దొరికింది అదృష్టం ఉంటే 3 రావచ్చు మన అప్లికేషన్ అందరికి 3-4 ఏళ్ళ లోపల ఇల్లు లేదనే షికాయత ఉండదు అందరికి ఇల్లు వస్తాయి వాళ్ళకు ముస్లిమ్స్ కొన్ని వాళ్ళకి క్రిస్టియన్ వాళ్ళకి ఇస్తున్నాం మన హిందువులు అందరు కలిపి మన సరే ఇది లేక జాగా ఉన్నది మీకు జాగా నెంబరు 214 పడ సార్ 140 ఇస్తున్నా తహసీల్ అలాగే ఇస్తున్నాయి పక్క మరి ఎమ్మటి తహసీల్ ఉన్నారు కరెంట్ ఉన్నారు మున్సిపల్ ఉన్నారు 3 పనులు డేనా అప్పటి రమ్మంట అవుతారు అది పోయి ఒక్కసారి సాయంకాలం రవి అని ఒకటి నెంబర్ తీసుకుని చేసుకోవచ్చు నేను ఎండ చేయమంటే వేస్తా ఎందుకంటే ఆయన అసలు తహసీల్ అని పట్టుకున్నారు కదా మళ్ళీ రెండు పిల్లడ ఇది అమ్మదేనా నాన్నగారం అయితే రెండు పన్నాలంటే ఇప్పుడు నీకు పని చేసినందుకు నేను చేసినందుకు మంచి మెప్పుకోవాలి వస్తుంది అవార్డ్స్ వచ్చినట్టే మీరు కమిషన్ ఒప్పుకుంటుందని అవార్డు వచ్చినట్టే మంచిగా చూసుకో పుణ్యం కూడా పెరుగుతాము పర్మిషన్ తీసుకున్నాడు సార్ నేను ఈ నెంబర్ బదులు పక్క పొండి నెంబర్ వాడు అప్లై చేసినాం ఇల్లు నెంబర్ పక్క లేదు వాడు పర్మిషన్ తీసుకున్నారు పేరు అని కరెక్ట్ ఇంటి నెంబర్ పక్క లేదు వాడు భయపడి అక్కడికి వెళ్ళి రవి చెప్పిన మొన్న రవి మీరు ఎనకపోకుండా బాబు అధికారులు ఇక్కడ దగ్గర ఉండాలి దగ్గర ఉండరు మీ పరిగణనే నేను దగ్గర ఉండు దగ్గర ఉంటే చెప్పచ్చు ఎక్కువ సింగల్ పెన్ ఉన్నదానికి ఇస్తలేదు ఎందుకంటే నీకు డబ్బులు బెడ్రూమ్ ఇచ్చింది నీ వారసులు ఓడి మళ్ళీ మనం పోయిన తర్వాత ఓడి మళ్ళీ తమ్ముళ్ళు తమ్ముడు పెట్టి ఒక అప్లికేషన్ తీసుకోవాలి పెట్టి వచ్చిన కొడుకు కొడుకు ఇటు ఉన్నాడా ఉన్నాడా కొడుకున్నాడు కదా కొడుకుంటే నీ ఆధార్ కార్డు పెట్టి ఒక అప్లికేషన్ పెట్టుకో పెట్టుకో మన పెట్టుకుంటే మున్సిపల్లో పెట్టుకో పెట్టుకుంటే నీ జాగున్నదా జాగున్నదా
అందరూ తీసుకెళ్ళి లేదా అందరు పిలిచి ప్రార్థిస్తాం మన బాబా మళ్ళీ ఎంతైనా ఉగాదానికి మళ్ళీ 300 అట్లా ఒక 2-3 ఏళ్ళ లోపల అందరికి ఇండ్ వస్తాయి. 2000 మంది ఉన్నారు కొట్లో ఇల్లు లేదు అస్సలు ఇల్లు లేని వాళ్ళు. ఆ 2000 మందికి ఒక 3-4 ఏళ్ళు కూడా పాపకు 300 కట్టించారు. పెన్షన్ కడుతున్నాయి 300 ఖద్రాపూర్ మండలంలో అయితే ఇప్పిస్తాం. ఇప్పుడు ఇచ్చేది ఏంటో మన బీడీ కార్మికులకు ఎవరైతే బీడీ చేస్తే తయారు చేస్తున్నారో ఇస్తాం అనుకో. మన స్నానం మరి అక్కడ ఇస్తున్నారు కనుక అది తెప్పి తనలు అయినాక కొట్లు కాకపోయి ముచ్చట్లేదు అది తెప్పి దాని ఉంటే తెప్పిస్తామంటే తప్పకుండా మన ముఖ్యమంత్రి గారికి చెప్తాం. అది చెప్పి కలెక్టర్ గారికి చెప్తూ చెప్పిస్తాం. అదే విషయం వీడికారులకు వస్తున్నా సాయంకాలం తీసుకోరా మనదేనమ్మ భూమి పటవారికి నాగొట్టకు ఉమ్మంటున్నా చూసి కబ్జాలు ఉంటే ఎక్కువ చేస్తాం చూసి అమ్మా నిన్న వచ్చిన నేను నీటి సమస్య అనేది కొరకలు అంతటి ఉన్నది. ఏం చెప్పినా అంటే ఇప్పుడు ఉన్నది అయిపోతున్నాయి కదా తర్వాత సంక్రాంతి ట్యాంకర్ పెడతాం ఈసారి వచ్చే సంవత్సరం వరకు మీ అందరికి ఎంటిటీ నల్ల వస్తాయి. ఇప్పుడు మాత్రం ఎనకాల 2 ఏళ్ళ కింద ఒకసారి కర్వాత కూడా 2 ఏళ్ళు నీళ్ళు లేక పూసలు కూడా వేసినాం కదా ఇప్పుడు కూడా చేస్తాం. పచ్చడికి మాత్రమే పూస ఉండదు నీళ్ళదిగా మీరు అడగడిగా అందరికి నీళ్ళు పిల్లలు పిల్లలు లేనట్టు కదా ఇప్పుడు ఎక్కడ పోతున్నా మీకు పిల్లలు ప్రైవేట్ దాంట్లో పోతుందా చూద్దాం మరి అట్లా పిల్లలు జమ అయ్యేటువంటి పిల్లలు జమ అయ్యకపోతే 10-20 మంది కోసం స్కూల్ నడిపిస్తలేరు ఇక 10-20 మంది 50 మంది ఒకటి నడిపిస్తలేరు ఎక్కువ మంది ఉంటేనే స్కూల్ నడిపిస్తారు. తెలుసుకోండి ఒకసారి తెలుసుకొని ఈ 2-3 నెలలు నడవాలి. పెట్టలేదు రాజా ఆయన
సిద్ధబాబు నుంచి రాపిస్తా ఉత్తరాన ఫ్రీ ఇచ్చిన రూపాయి కొడుకు ఇస్తలేడా పైసలు ఇస్తలేడు ఇప్పచ్చేటట్టు వెయ్యి పెన్షన్ వస్తుంది ఈ పక్క దగ్గర ఈ నువ్వు చెప్తావు అది లోపలే కొంచెం మధు హలో చెప్పిన సార్ అది కొడుకు కూడా రద్దు చెప్పిన లాస్ట్ స్టేజ్ లేకపోతే అమ్ముకొని పోతాడా అని చెప్పిన కొంచెం సుధరాయించండి మళ్ళీ ఒకసారి చెప్పి ఇలా ఇంట్లో అందరూ అంటే మనం వెళ్ళి మాట్లాడాలి అంటాడు చూడు అంతకాడు అమ్మాయి చూడు స్పీడ్ బ్రేక్ నింపి మేడం హై స్కూల్ హై స్కూల్ హై స్కూల్
అయ్యో నల్ల నీళ్ళు ఇప్పుడు ఎండాకాలం ఉన్నాం, ఎక్కడ పోస్తాం, వచ్చేసరికి మనం అడగ నీళ్ళు ఇంటికే నల్ల వస్తుంది, ఫిట్టర్ నీళ్ళు అప్పి ఇప్పుడు తాగడానికి ఫిట్టర్ కొనుక్కుండా కొనుక్కోవచ్చు. నరేంద్ర మొబైల్ మంచిది. వ్యవసాయ చూడు ఇంద్ర.